సినిమా ఈ నెల ఇరవై ఆరున ప్రేక్షకుల ముందు రాబోతుంది మరి గతంలో సింగం వన్ సింగం టూ సినిమాని ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని చెప్పేసి మరి ఇప్పటికే టీజర్ ద్వారా ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే టీజర్కే ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత టీజర్కి దాదాపుగా ఈరోజు సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్గా అంటే కబాలి తర్వాత సుమారుగా ఒక కోటి వ్యూస్ వచ్చినటువంటి అంటే దాదాపుగా టెన్ మిలియన్స్ అప్రాక్సిమేట్గా వచ్చినటువంటి సినిమా సింగం త్రీ మరి అదేవిధంగా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మరి వీరి కాంబినేషన్లో దర్శకులు హరి గారు మరి అదేవిధంగా హీరో సూర్య గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి గత రెండు సినిమాలకు భిన్నంగా రెండు సినిమాలు ఏ విధంగా అయితే ఆడియన్స్ని ప్రేక్షకులను మెప్పించాయో వాటికంటే కూడా ఇంకా డబల్ దమాకాగా ఈ యొక్క సినిమా ఉండబోతుంది మరి అదేవిధంగా ఈ యొక్క సినిమాలో గత రెండు సినిమాల్లో ఏ విధంగా అయితే అనుష్క పాత్ర మెప్పించిందో అంతకంటే కూడా ఇంకా డబల్గా ఇందులో చాలా బాగుంటుంది మరి ఇప్పటికే దాదాపుగా సాంగ్స్ ద్వారా చూడడం జరిగింది ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ అయ్యి ఆడియో పరంగా ఒక హిట్ టాక్ అందుకున్నటువంటి మ్యూజికల్ హిట్గా నిలిచినటువంటి సినిమా ఇప్పటికే టాప్ టెన్లో టాప్ వన్ టూ త్రీ ప్లేస్లో ఉన్నటువంటి ఆడియో సాంగ్స్ హ్యారిస్ జయరాజ్ గారు మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సినిమాలో వన్ టూకి భిన్నంగా సింగం త్రీలో శృతి హాసన్ గతంలో తను చేసినటువంటి పాత్రలన్నిటి కూడా పక్కన పెట్టి దీంట్లో చాలా డిఫరెంట్గా సామాన్యంగా హీరోయిన్ డిఫరెంట్గా అనగానే పాత్రలు కాకుండా తన అందాలు కూడా చాలా బాగా చూపించడం జరిగింది ఇక్కడ దర్శకుడు మరి అదేవిధంగా ఇక్కడ శృతిహాసన్ కూడా ఈ యొక్క సినిమాలో ఇంకా ఎక్కువ అందంగా కనబడుతు జరుగుతుంది మరి తన పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తూ మరి సినిమాలో డిఓపి కెమెరామెన్ ప్రియన్ గారు చాలా బాగా డిఓ ఫోటోగ్రఫీ తీయడం జరిగింది అదేవిధంగా గారు దాదాపుగా తన రెండు సినిమాల కంటే కూడా ఎక్కువగా అంటే ఈ యొక్క సినిమాని హరిగారుగా అనగానే ఆల్మోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా సినిమా తీయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ యొక్క సినిమా కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కంటే కూడా ఇంకా స్పీడ్గా ఈ యొక్క సినిమా ఉంటుంది సామాన్యంగా హరిగార్ సినిమా అనగానే సినిమా థియేటర్స్కు వెళ్ళి మనం వచ్చే వరకు ఎంత తొందరగా రెండు గంటలు మూడు గంటలు సమయం అయిపోయిందనే విధంగా ఉంటుంది మరి ఈ సినిమా కూడా ఎక్కడా నాన్ స్టాప్గా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ఈ యొక్క సినిమా రెడీ అయి ముందుకు వస్తూ ఉన్నది దాదాపుగా ఆడియన్స్ ఇంకా సూర్య గారి గురించి తీసుకుంటే మరి తను ఎప్పటికప్పుడు ఒక కొత్త ధనంతో డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలతో మరి ముందుకు రావడం జరుగుతుంది తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం కూడా వారు ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి విధంగా వారి ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండా మరి తను యాక్టింగ్ పరంగా చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క సినిమాలో కూడా తప్పకుండా చాలా బాగా చేసి అందరినీ మెప్పించడానికి ముందుకు రావడం జరుగుతుంది తప్పకుండా ఈ యొక్క సినిమా ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ అందరు కూడా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు మరి ఫైనల్లీ కొన్ని కారణాల వలన ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆర్థిక పరిస్థితులు ఫైనాన్షియల్ డిమానిటరైజింగ్ కానివ్వండి లేకపోతే తమిళనాడులో ఏర్ ఏర్పడ్డటువంటి సైక్లోన్ ఎఫెక్ట్ ఇవన్నీ ఎఫెక్ట్ల వలన గతంలో డిసెంబర్లో జా రిలీజ్ కావాల్సినటువంటి సినిమా పోస్ట్ పొందాయి ఫైనల్గా జనవరి ఇరవై ఆరున ఈ యొక్క సినిమా ప్రేక్షకుల ముందు రావడం జరుగుతుంది మరొక ప్రేక్షకుడు ఎందుకంటే సినిమాకు ఫైనల్గా జడ్జిమెంట్ అనేది ఇప్పటివరకు చేసేనాథుడు ఎవరూ పుట్టలేదు మరి ఫైనల్ జడ్జ్ ఎవరంటే ఆడియన్స్ ఎందుకంటే తన యొక్క సమయాన్ని తను తన కష్టార్జితమైనటువంటి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టుబడి కాకుండా మరి తన యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని పెట్టుబడిగా పెట్టి సినిమాకు రావడం జరుగుతుంది మరి అలాంటి ప్రేక్షకుణ్ణి ఏమాత్రం కూడా ఆ ప్రేక్షకుడు నమ్ముకున్నటువంటి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎక్స్పెక్టేషన్కు ఏమాత్రం తగ్గకుండా మరి హరిహర సినిమా చేయడం జరుగుతుంది దర్శకులు మరి అదేవిధంగా సూర్య గారు కూడా ప్రతి ప్రేక్షకుణ్ణి మెప్పించే విధంగా తన నటన ఉంటుంది మరి ఈ యొక్క సినిమాలో తన నటనతో పాటు మరి ఉన్నటువంటి అనుష్క కానీ శృతి హాసన్ కానీ ప్రతి ప్రేక్షకుణ్ణి మెప్పించే విధంగా యాక్ట్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి ప్రేక్షకుణ్ణి ఆదరణ పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క సింగం త్రీ సినిమా ఇప్పటికే హెవీ ఎక్స్పెక్టేషన్తో మరి ముందుకెళ్లడం జరుగుతుంది తప్పకుండా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క సినిమాను తెలుగులో ఉన్నటువంటి సినిమాను ఆదరించి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరించి అభిమానించి ఈ సినిమాను విజయపథం వైపు తీసుకెళ్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం దాదాపుగా మొత్తం టోటల్గా తెలుగు ప్రేక్షకులకు వరల్డ్ వైజ్గా అయితే గతంలో ఒక మూడు వేల నుండి నాలుగు వేల వరకు ఎక్స్పెక్టేషన్ ఉండింది మరి బయటది నాకు పూర్తి ఇంత ఇప్పటివరకు ఇంకా పూర్తి సమాచారం లేదు కానీ తెలుగులో అయితే సుమారుగా టోటల్గా ఎనిమిది వందల నుండి వెయ్యి థియేటర్ల వరకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా దానికి అనుగుణంగానే దొరుకుతూ ఉంది థియేటర్స్ కూడా దొరుకుతాయి కాబట్టి థియేటర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మరి అదేవిధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఒక శుభ పరిణామం ఏంటంటే గత సంవత్సరం నుండి గత రెండు వేల పదహారు సంక్రాంతి పండుగ మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద పండుగ అయినప్పటికీ మరి అదేవిధంగా పండుగ వాతావరణంలో సినిమా ఇండస్ట్రీ తరపు నుండి సినిమా పండుగ కూడా తోడవుతూ ఉంది అదేవిధంగా రెండు వేల పదిహేడులో కూడా సినిమా పండుగ తోడైనందుకు మరి నిజంగా ప్రజలందరూ మరి దీన్ని సక్సెస్ చేసి ఈ విధంగా చేసినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సింగం అనే సినిమా ఎప్పుడైతే సింగం అనేది ఇది గ్లోబలైజేషన్ సింబల్ మరి ఈ యొక్క సింగం వన్ టూ నుండే దాదాపుగా ఈ సింగం సినిమాకి మొట్టమొదటి ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే నేనే ఎందుకంటే ఈ యొక్క సింగం స్టార్ట్ అయినప్పుడు అంత భారీ బడ్జెట్తో మరి అలాంటి కాంబినేషన్తో మనం చేయగలుగుతామా లేదనే సంకల్పంలో ఆ యొక్క సందిగ్ధంలో ఉన్నప్పుడు మరి ఎలాగైనా ఇలాంటి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఒక బలమైన కోరికతో ఈ యొక్క సినిమాను మరి నేను ఆ రోజు తీసుకున్నప్పుడు కూడా జూలై మాసంలో ఒక ఫ్యాన్సీ రేట్తో తీసుకోవడం జరిగింది మరి అదే విధంగా నాకు కూడా సహకరించినటువంటి డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా వారు వారి యొక్క ఫ్యాన్సీ రేట్తో ఈ యొక్క సినిమాను తీసుకోవడం జరిగింది